Okay, hello friends, welcome to Tech Boy Bone. Kinemaster. Kinemaster is one of the best Android video editing app ani cheppochu. So mana PC software lo videos ni edit chesina vidhanga mobile dwara edit cheyochu ante cheyochu. So adi kevalam Kinemaster app tone manaku possible avutundi. Endukante manaku PC software lo unde features tools kani manaku Kinemaster app lo konni available untayi. So dan dwara manam koncham professional video editing aithe Kinemaster app dwara try cheyochu. కానీ ఇక్కడ కైన్మాస్టర్లో ఉండే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కైన్మాస్టర్ వాటర్మార్క్. ఎందుకంటే కైన్మాస్టర్ అనేది ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ కాదు, ఇది ఒక పెయిడ్ వీడియో ఎడిటింగ్ యాప్. సో అందుకే మనం ఇప్పుడు ఈ కైన్మాస్టర్లో ఉండే వాటర్మార్క్ని ఫ్రీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ నేను యూజ్ చేసింది కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ 5.2.4. ఓకే, సో అయితే మనం కైన్మాస్టర్ యొక్క ఈ వాటర్మార్క్ని రిమూవ్ చేయడానికి మనకున్న ఒకే ఒక దారి ఏంటంటే కైన్మాస్టర్ సబ్స్క్రిప్షన్. సో మనం ఈ కైన్మాస్టర్ సబ్స్క్రిప్షన్ని తీసుకోవాలి. సో మనీ పే చేసి సో దీన్ని సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మనకు వితౌట్ వాటర్మార్క్ అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. సో వాటర్మార్క్ రిమూవ్ కావడంతో పాటు ఇంకొన్ని మనకు ఫీచర్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్లో వస్తాయి. సో ఇది మనకు జెన్యున్ మెథడ్ కైన్మాస్టర్ యొక్క వాటర్మార్క్ని రిమూవ్ చేయడం. కానీ ఇక్కడ కైన్మాస్టర్ని చాలామంది వితౌట్ వాటర్మార్క్ తోటి మోడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో అది టోటల్గా ఇల్లీగల్. సో ప్లీజ్ దయచేసి అలా చేయకండి. మీరు మోడ్ అప్లికేషన్స్ని కైన్మాస్టర్ మోడ్ యాప్స్ని మీరు యూజ్ చేయకండి. సో దీనివల్ల మీ మొబైల్కి చాలా ఎఫెక్ట్ అంటే చాలా ఎఫెక్ట్ ఉంది. సో మీ మొబైల్ యొక్క హ్యాక్ అవ్వడానికి మోడ్ యాప్స్ ఒక కారణం, ప్రధాన కారణం. సో దయచేసి ఇక్కడ మీరు మోడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. వీలైనంత వరకు మీరు కైన్మాస్టర్ యొక్క ప్లేస్టోర్ నుంచి ఒరిజినల్ వర్షన్ అండ్ జెన్యున్ వర్షన్ని మీరు యూజ్ చేయండి. సో అయితేనే మీకు సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు మోడ్ యాప్స్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీరు కైన్మాస్టర్ యొక్క ఏదైనా అప్డేట్ వస్తే అది మోడ్ యాప్లో మనకు అప్డేట్స్ అనేవి రావు. ఓకే, సో దయచేసి మీరు మోడ్ యాప్ని యూజ్ చేయకండి. సో మీరు లీగల్గా ఉండే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. మరి ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మనకు వాటర్మార్క్ అయితే వస్తుంది కదా, మరి వాటర్మార్క్ని ఎలా రిమూవ్ చేయాలి? సో దీని గురించి నేను ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా నేను ఈ వాటర్మార్క్ రిమూవ్ చేయడానికి ఒక 2 సొల్యూషన్స్ అయితే తీసుకొచ్చాను. సో ఆ 2 సొల్యూషన్స్ కూడా నేను ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇవన్నీ కొంచెం స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో, స్కిప్ చేయకండి వీడియోని. ఓకే, సో ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కైన్మాస్టర్ ఉంది. సో ఇక్కడ నేను కైన్మాస్టర్లో ఒక వీడియోని తీసుకుంటా. సో వీడియోని ఎడిట్ చేసి ఆ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఇక్కడ వాటర్మార్క్ వస్తుంది ఈజీగా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకి వాటర్మార్క్ అనేది వస్తుంది. 100% ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వాటర్మార్క్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ఇప్పుడు గ్యాలరీలోకి సేవ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో ఉండే ఈ వాటర్మార్క్ని రిమూవ్ చేయాలి మనం. సో రిమూవ్ చేయాలంటే మనం చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియోని మనం గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, సో మీరు ఇప్పుడు ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను మీకు లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇది యాప్ ఏంటంటే వీడియో ఇరేజర్. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది, ఫ్రీగా అవైలబుల్ ఉంది, ఎలాంటి ప్రీమియం వర్షన్ ఉండదు. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో వీడియో ఇరేజర్. సో ఈ వీడియో ఇరేజర్ యాప్ తోటి మనం కైన్మాస్టర్ వాటర్మార్క్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీన్ని ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ 2 విధాలుగా మనం ఈ కైన్మాస్టర్ వాటర్మార్క్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో అయితే ఫస్ట్ వన్ మెథడ్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ వీడియో ఇరేజర్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ రిమూవ్ వాటర్మార్క్ ఫ్రమ్ ఇమేజ్ అండ్ రిమూవ్ వాటర్మార్క్ ఫ్రమ్ వీడియో. సో మనం ఇప్పుడు వీడియో నుంచి వాటర్మార్క్ని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి రిమూవ్ వాటర్మార్క్ ఫ్రమ్ వీడియో అని చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇందాక మనం కైన్మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేసినాం కదా వీడియో, సో ఆ వీడియోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది మన వీడియో కైన్మాస్టర్ నుంచి. సో ఇక్కడ ఒక వాటర్మార్క్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ వాటర్మార్క్. ఓకే, సో ఇక్కడ ఈ వాటర్మార్క్. సో మనం ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి. సో దీన్ని రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ బాక్స్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ వాటర్మార్క్ ఉంది కదా, సో ఈ వాటర్మార్క్ పేరులో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం దీని సైజ్ని మనం ఎక్కువ చేసుకోవద్దు. మన వాటర్మార్క్ సైజ్ ఎంతైతే ఉంటుందో సో దీన్ని కూడా అంతే సైజ్లో ఉంచాలి, తక్కువ ఉంచొద్దు ఎక్కువ ఉంచొద్దు. సో వీలైనంత ఫిట్గా మీ వాటర్మార్క్ ఫిట్ అయ్యే విధంగా దీని సైజ్ని మీరు డిసైడ్ చేయాలి. ఓకే, ఈ విధంగా తగ్గించాలి. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేయాలి కరెక్ట్గా ఎక్కడైతే వాటర్మార్క్ ఉంటుందో. సో ఆ ప్లేస్లో మాత్రమే ఈ బాక్స్ని మీరు అడ్జస్ట్ చేసి వీలైనంత చిన్నగా చేసేయాలి. సో ఇప్పుడు చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టాప్లో డన్ అనే ఆప్షన్ ఉంది చూడండి,
ఈ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను డన్. ఓకే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు 100% ఇక్కడ నుంచి వాటర్ మార్క్ అనేది రిమూవ్ కావడం అయిపోయింది కైన్మాస్టర్ వాటర్ మార్క్. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ఇక్కడ నుంచి గ్యాలరీలోకి సేవ్ చేసుకోకూడదు. సేవ్ టు ఫోన్ ఆల్బమ్ అండ్ సేవ్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే సో ఇక్కడ నుంచి నేను ఈ వీడియోని ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయడం అయిపోయింది. సో ఇది ఫస్ట్ వన్ మెథడ్. ఒక సెకండ్ వన్ మెథడ్ కూడా మీకు చెప్తానని చెప్పాను కదా. సో అదేంటంటే ఇప్పుడు చెప్తాను. సో సెకండ్ వన్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఈ కైన్మాస్టర్ వాటర్ మార్క్ ఉంది కదా. సో ఈ కైన్మాస్టర్ వాటర్ మార్క్ని మీరు రిమూవ్ చేయడం కాకుండా, సో ఆ కైన్మాస్టర్ వాటర్ మార్క్లో మీరు మీ యూట్యూబ్ ఛానల్ లేదా మీకు నచ్చిన లోగోని యాడ్ చేసేయచ్చు. సో అదే అంటే ఇక్కడ యాడ్ వాటర్ మార్క్ అని ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ ఈ వీడియో ఇరేజర్ యాప్లో యాడ్ వాటర్ మార్క్ అని. సో ఈ యాడ్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో మనం ఇంతకుముందు చూస్ చేసుకుని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది. సో ఇక్కడ మనకు ఈ వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అని వాటర్ మార్క్ ప్లేస్లో మనం మనకు నచ్చిన ఫోటోని ఇక్కడ రీప్లేస్ చేసేయచ్చు. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే, సో మనం యూట్యూబ్ వీడియో కాబట్టి మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోని యాడ్ చేసేయచ్చు ఈజీగా. లేదా మీకు నచ్చిన ఏదైనా మీ ఫోటో లేదా మీ యొక్క ఇంకేదైనా మీకు నచ్చిన ఫోటోని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, టెక్స్ట్, ఇమేజ్, డ్రా అని. సో మనం ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో నేను నా ఛానల్ లోగోని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో ఇది నా ఛానల్ లోగో. ఈ ఛానల్ లోగో నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ రీప్లేస్ చేసేస్తాను. ఓకే సో ఈ విధంగా. సో దీనివల్ల నాకు యూజ్ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి కైన్మాస్టర్ వాటర్ మార్క్ పోతుంది, అండ్ ఇంకొకటి ఈ వీడియోలో నా ఛానల్ యొక్క లోగో ఉంది కాబట్టి ఎవరైనా నా వీడియోని కాపీ చేస్తే కూడా నా వీడియో నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో నా ఛానల్ యొక్క లోగో ఉంది కాబట్టి ఇది నా వీడియో అని. సో ఇక్కడ 2 విధాలుగా మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ 2 వేస్ ద్వారా మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ని అయితే ఇక్కడ వాటర్ మార్క్ ఇష్యూ లేకుండానే చేసేయచ్చు. సింపుల్గా ఇప్పుడు మీరు మోడ్ అప్లికేషన్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు కైన్మాస్టర్ ఒరిజినల్ వర్షన్, ప్లేస్టోర్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఈ విధంగా మీరు వాటర్ మార్క్ని రిమూవ్ చేసేయచ్చు చాలా ఈజీగా. సో దీనివల్ల మీకు ఎలాంటి నష్టం అయితే లేదు. కాకపోతే కొంచెం మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రాగా ఈ విధంగా ది వీడియో ఎరేజర్ యాప్కి టైం ఇస్తే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే సో చాలా ఈజీగా ఇప్పుడు నా వీడియోలో ఇక్కడ వాటర్ మార్క్ అనేది వచ్చేసింది నా. సో ఇక్కడ కైన్మాస్టర్ వాటర్ మార్క్ కూడా కనిపించలేదు. సో దాని ప్లేస్లో ఇక్కడ నా ఛానల్ లోగో ఉంది కాబట్టి సో నాకు 2 విధాలుగా కూడా కలిసి వచ్చేసింది. సో ఈ విధంగా మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ని పూర్తిగా రిమూవ్ చేసేయచ్చు, అడ్జస్ట్ చేసేయచ్చు. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.